హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుమన్, జియాలజిస్ట్. ఈరోజు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లి అనే గ్రామంలో ఒక మామిడి తోటలో సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది. నీటి అవసరం ఉండి వీళ్ళు రైతులు పిలిచారు మమ్మల్ని రెండు సర్వే నిర్వహించడం కోసం. అయితే మంచి ఖాతాకు వచ్చింది, మంచి ఉగాది పండుగ ముందు పోస్తున్న బోర్లు ఎండిపోతున్నాయి. ఏం చేయాలని పరిస్థితి. ఒకసారి సర్వే నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందో అనే ఉద్దేశంతో మేము ఇక్కడ సౌండింగ్ చేస్తున్నాం. జియో ఫిజికల్ మెథడ్స్ ఉపయోగించి, భువన్ మ్యాప్స్ ఉపయోగించాము, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే మనకు అందుబాటులో ఉందో మార్కెట్లో అన్నీ ఉపయోగించి సాయిల్ కండిషన్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుంది, మరి ఏదైనా వాటర్ సోర్స్ వస్తాయా రావా, ఏంటి సంగతి అనే విషయాలు తెలుసుకోవాలని మేము టీం వారిగా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నాము. అయితే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటలకు వచ్చినా కూడా ఇంతవరకు అయిపోలేదు. ఇది సర్వే దగ్గర 20 ఎకరాల ల్యాండ్. ఇది చాలామంది రైతులు ఈరోజు ఉదయమే 2 బోర్లు వేయించాను దేవరకొండలో. వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పి దగ్గర బోర్ వేశారు, బురద వచ్చి ఫెయిలైంది. ఆ బురద ఎందుకు వస్తుందంటే గ్రనైట్ అనే రాయిలో ఫెల్స్పార్స్ అనే మినరల్స్ 50% కంటే ఎక్కువగా ఉంటాయి. అవి ఉండడం వలన అవి నీటితోని రసాయన చర్య జరిగినప్పుడు క్లే అనేది ఫామ్ అవుతుంది. క్లే అంటే బురద చెప్పవచ్చు. బురద వచ్చి వేస్తున్న ఏదైతే బోర్వెల్ ఉందో ఆ డ్రిల్ బిట్ని తిరగనీయకుండా చేసి వాటర్ రాకుండా చేస్తుంది. అయ్యో మాకు నీళ్ళు 15 ఫీట్లకే వచ్చినాయి కానీ ఏం చేయాలో అర్థం కాదు అని చెప్పి వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. మొన్న వెళ్ళి సౌండింగ్ నిర్వహించి వాళ్ళకున్న 150 గజాల స్థలంలో మంచి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఉదయం వేసుకున్నారు, 50 ఫీట్ల వాటర్ వచ్చిన బండ 50 ఫీట్ల వరకు బండ వచ్చి తర్వాత మళ్ళీ బండ కింద ఫ్రాక్చర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రాక్చర్స్ వచ్చాయి. నేను చెప్పినట్టుగానే ఇంచున్నర వాటర్ పడ్డాయి. ఈరోజు షార్ట్స్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత వేరే సైట్ ఎవరు ఇంకోటి ఏంటంటే ఈరోజు యాదాద్రి జిల్లాలో జనవరి మంత్లో చూసిన ఒక పాయింట్ వాళ్ళు ఈరోజు డ్రిల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు 120 ఫీట్ల తర్వాత ఫుల్ వాటర్ వచ్చినాయి, అది కూడా షార్ట్స్లో పెట్టాను. మీరు కూడా మీరు ఎన్ని ఫీట్లు వేసినా ఎక్కడ వేసినా వాటర్ రావట్లేదు అని అనుకున్నట్లయితే ఆ నెంబర్ మీకు తెలుసు కదా, 7 6 5 9 0 9